ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ స్వింగ్ మీదుంది. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. సీజన్ ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించిన ధోని సేన ఆ తర్వాత ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఆ వెంటనే పుంజుకుంది, మళ్లీ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది. ధోని కెప్టెన్సీలో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ మీద సత్తా చాటింది, ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది, తొలుత బౌలింగ్ లో మెరుపులు మెరిపించింది. మరుక్రమ్ సేనను తక్కువ స్కోర్ కే పరిమితం చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో దూకుడు చూపించింది. మధ్యలో తడబడినట్టు కనిపించినా చివరకు డివాన్ కాన్వే మెరుపులతో పై చేయి సాధించింది. సీజన్ లో 4వ విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కు మాత్రం నిరాశ తప్పలేదు. సీజన్ లో 6 మ్యాచ్లు ఆడినా 2 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓటమితో అభిమానులను నిరాశపరిచింది. నిజానికి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ షరా మామూలుగానే తన పాత స్టైల్లో ఆడింది. చెన్నై బౌలర్ల మ్యాజిక్ ముందు నిలవలేకపోయింది. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ జడేజా తీన్మార్ ఆడేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా ప్లేయర్లు దూకుడు చూపించలేకపోయారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీశాడు. టార్గెట్ 135 పరుగులే కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను దాటిగా ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి డివాన్ కాన్వే ఫామ్ ను కొనసాగించాడు. దీంతో తొలి పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా సూపర్ కింగ్స్ 60 పరుగులు చేసింది. అయితే తొలి వికెట్ కు 87 పరుగులు జోడించాక రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. ఈ దశలో రహానే రాయుడు ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. సన్ రైజర్స్ బౌలర్లు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా డివాన్ కాన్వే పవర్ చూపించాడు. దీంతో మరో 8 బంతులు ఉండగానే సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. డివాన్ కాన్వే 77 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.